రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. బుచ్చి చౌదరి గారు, ఇది ఇంతకాలం అయింది కదా, దాదాపుగా అది జరిగిన వెంటనే ఏడాదిన్నరకో రెండేళ్ళకో రెండున్నరేళ్ళకో ఎన్నికలు జరిగాయి. ప్రజలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి బ్రహ్మరథం పెట్టారు. మళ్ళీ ఆయన నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, మీరందరూ ఇదయ్యారు, అందరికి తెలిసిందే కదా. సరే, అప్పుడప్పుడు చరిత్రలో ఉన్న అంశాలను అప్పుడప్పుడు తవ్వుతూ ఉంటారు, కొంతమంది మాట్లాడుతుంటారు విమర్శల కోసం. ఇందాక నిజంగానే శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా ఎవరు ఏం మాట్లాడారు, రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఎత్తుకున్న మాట ఇది, దాన్ని ఇప్పుడు వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. సో ఇక్కడ నేనేమంటానంటే, అది ఒక ఇంటర్వ్యూ కాబట్టి వాళ్ళిద్దరూ ఈ చేసే విమర్శలకి ఏదో సమాధానం చెప్పే ప్రయత్నం చేయాలని చెప్పారు. దానికి జరుగుతుంది కాబట్టి ఇంకెంతకాలం దీని చుట్టూ తిరుగుతారు వీళ్ళు? అదే ఇది కనుక ఇటు వస్తే, ఇటువైపు వస్తే, మీలాంటి వాళ్ళు కనుక మీ ఇంట్లో ఏం జరిగింది లేకపోతే మీ కుటుంబంలో ఏం జరిగింది అనేది మొదలెడితే ఇంకేముంటుంది, దీనికి అంతం ఎక్కడుంది? ఎక్కడో చాట ఫుల్ స్టాప్ ఉండాలి కదా దీనికి. వెంకటకృష్ణ గారు, ఇది మొత్తం మిమ్మల్ని మమ్మల్ని అందరినీ డైవర్ట్ చేయటం కోసం, ప్రజల్ని తమ తప్పిదాల నుంచి తమ ఫెయిల్యూర్స్ నుంచి పక్కదారి పెట్టడం కోసం ఒక ప్లాన్ నడుస్తుంది, గేమ్ ప్లాన్. ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా రకరకాల ప్లాన్లు ఆయన నడుస్తూ ఉన్నాడు, ఒక్కొక్కడు కొన్ని బాధ్యతలు అప్పచెప్పాడు. దానిలో భాగమే ఈ మంత్రుల చేత ఫెయిల్యూర్ ప్రజల్లో చులకనయ్యేది వాళ్ళు, కానీ హిజ్ మాస్టర్స్ వాయిస్లాగా ఆయన వెనకమాల ఆయనే నడిపిస్తున్నాడు. ఇవాళ చూశారు కదా, ఇందాక చెప్పాను యాత్ర కోసం ఎలాగ మీరు పోరాటం చేయండి, అల్లరి చేయండి అని చెబుతున్నాడు. ఇది ఒక భాగం. నీ కుటుంబ సభ్యుల సంగతి గురించి మాట్లాడితే, నీ బాబాయ్ మరణం గురించి మాట్లాడితే నువ్వు సమాధానం చెప్పలేక పక్కదారి పెట్టిస్తూ ఉన్నావు. ఇవాళ మేము ఫెయిర్గా అడుగుతున్నా, నీ సొంత బాబాయ్ చంపితే అది నీ పేపర్లో నీ టీవీలో అది గుండెపోటుగా మార్చడానికి ఎందుకు ప్రయత్నం చేశావంటే సమాధానం లేదు. ఇవాళ భారతీయ సిమెంట్స్కి సంబంధించి ఎవరి యజమాని? ఇవాళ 100 రూపాయలు పెంచి సిమెంట్ మార్కెట్లో అమ్మి 1 కోట్ల రూపాయలు కొల్లగొడతామంటే మేము మాట్లాడకూడదా? మీరు ఇసుక మాఫియా నుంచి మద్యం మాఫియా నుంచి 1000 కోట్ల రూపాయలు దోచుకుంటే మేము మాట్లాడకూడదా? అది ప్రభుత్వ వ్యతిరేకంగా మాట్లాడినట్టని కేసులు పెడతారా? ఎక్కడో గంజాయి అమ్ముతూ ఉంటే గంజాయి ఆపలేక మీరు ఆ గంజాయి స్మగ్లర్లతో చేయగలుపుతూ ఉంటే మేము చూస్తా కూర్చోవాలా? ఇళ్ల స్థలాల పేరుతో కబ్జా చేసి భూములు కొనుగోలుతో దోపిడీ చేస్తే మీ నాయకులకంతా మేము ఒత్తాసి పలకాలా? ఇవి మాట్లాడకూడదు. అందుకని కుటుంబ సభ్యుల పేరు తెస్తారు. చంద్రబాబు గారు భార్య పేరు అసెంబ్లీలో చిగ్గులు ఎగ్గు లేకుండా ఎందుకు తెచ్చారండి ఆ రోజున? మైక్ ఇవ్వలా, బట్టలు ఉడుద్దాం ఆ రోజున వీళ్ళకి మైకులు ఇవ్వడు. ఆ స్పీకరు ఒక పనికిమాల సన్యాసాన్ని అలా, ఎందుకంటే మీరు వాళ్ళు ఆయన మాట్లాడుతున్న భాష చూసిన తర్వాత పనికిమాల సన్యాసి మా స్పీకర్గా ఉన్నాడని మేము గర్వించాలా? స్పీకర్గా బాధ్యత లేదా? ఇవాళ ఏం మాట్లాడతాడు? రేపు అమరావతి రైతులు వస్తే తరిమి తరిమి కొట్టండి అంటాడా? మేమేమన్నా ఇంతకంటే తక్కువ మాట్లాడాలా? మేము వేసి మర్చి కట్టిన ఆడది మొలతాడు కట్టిన మగాడు అందరూ కలిసి తరిమి కొట్టాలి, పొలిమేరలు దాటేదాకా తరిమి కొట్టాలి. ఆయన వాడిన పదాలు ఇవి. కొట్టి వస్తుంది, దగ్గరకు వస్తుంది. తరిమి కొట్టే రోజు దగ్గరలోనే ఉంది, ఊళ్ళు వదిలిపెట్టే ఎక్కడికి మారుమూల ప్రాంతాలకు పారిపోయే రోజు దగ్గరలోనే ఉంది. ప్రజలే చెప్తారు, ప్రజల సంవత్సరంలోకి వచ్చేసాం. ఎర్రవీగుడు ఇవాళ నేను చెబుతున్నా సార్, 151 రాబోయే రోజుల్లో 5+1+1 ఎన్ని సీట్లు? 7 సీట్లకు పరిమితం అయ్యే పరిస్థితి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి. నేను ఒకటే, అసలు ఫ్రాక్షన్ రాజకీయ నాయకుడు వెంకటకృష్ణ అర్థం చేసుకోండి. వాళ్ళ తాత రాజారెడ్డి దగ్గర నుంచి, బెరైటీస్ కుంభకోణం దగ్గర నుంచి, బెరైటీస్ యజమాని హత్య చేసిన దగ్గర నుంచి, అక్కడ ఉన్న ఎరుకుల చేత దొంగతనాలు చేయించి హత్యలు చేయించిన దగ్గర నుంచి అవన్నీ వస్తాయి. పెట్టాల రవి హత్య దగ్గర నుంచి, హత్య తర్వాత వచ్చిన పరిణామాలు, ఎవరైతే సాక్షులు ఉన్నారో అందరినీ హత్యలు చేసుకుంటూ వచ్చిన విషయాల దగ్గర నుంచి, అజీజ్ రెడ్డి దగ్గర నుంచి అన్నీ ఒకసారి చర్చించుకుంటూ వెళ్దామని చెబుదాం. ఇలా ఎవరి పాత్ర ఏమిటో, ఏ విధంగా తండ్రిని అడ్డు పెట్టుకుని కేసుల నుంచి బయటపడ్డాడో, ఏ విధంగా అవినీతి అక్రమాల ద్వారా తండ్రి పేరు చెప్పి దోపిడీ చేశారో, ఇవన్నీ మాట్లాడదాం. మీరు మాట్లాడకూడదంటే ఎలా గురుతుంది? అందుకని ఇవన్నీ పక్కదారి పట్టించడం కోసం వ్యక్తిగత దోషులకి కుటుంబ సభ్యుల మీద దోషం చేస్తూ ఉన్నాడు. నేను ఇందాకనే చెప్పాను ఆ రోజున, మెజారిటీ వెళ్ళిపోయారు, మేము ఉన్నాం. ఎందుకంటే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన నాగోటి వాళ్ళని సామాన్యుల్ని రాజకీయ నాయకుడిగా తీర్చిదే మేము రామారావు గారితో ఉన్నాం. మంచి వచ్చాడు, అది కుటుంబ వ్యవహారం. కుటుంబంలో ఆ కలతల వల్ల కానీ లేక రాబోయే రోజులు జరిగిన పరిణామాల మీద కూడా ఆ రోజు నిర్ణయాలు తీసుకున్నారు. మెజారిటీ వెళ్ళిపోయారు, మెజారిటీ నిర్ణయించారు. కాదంటే ఆగిద్దా కాదు, విభేదించిన తర్వాత
వేరే పార్టీలోకి వెళ్ళిపోయిన పురంధరేశ్వరి గారు, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం, చంద్రబాబు నాయుడు గారితో, చంద్రబాబు నాయుడు గారి దీంతో పడని పురంధరేశ్వరి గారు కానీ, దగ్గుబాటి వెంకటేశ్వరరావు కానీ, వీళ్ళు కూడా ఎప్పుడు చంద్రబాబు ఎన్టీఆర్ వెనుపోడు పొడిచాడనో లేకపోతే ఇదని ఎప్పుడు వాళ్ళు కూడా అనలేదు కదా. మధ్యలో వీళ్ళు ఏంటంటున్నా, వీళ్ళ నొప్పి ఏంటి అసలు, వీళ్ళకి సంబంధం ఏంటి దాంతో? మీకు ఏమన్నా ఉంటే తెలుగుదేశం పార్టీ రాజకీయాలతో, తెలుగుదేశం పార్టీ విధానాలతో, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలతో మాట్లాడుకోండి, విమర్శించుకోండి.